నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతి శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. గురుగారు, ప్రతి మనిషి తన జీవితంలో ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలని అందరూ అనుకుంటాం. కానీ నిజానికి ఉండాలి అని అనుకుంటాను తప్పితే ఎప్పుడు నాకు బాధలే, ఎప్పుడు నాకు బాధలే ఇలానే ఎక్కువ అంటూ ఉంటాం, తెలుసో తెలియకో అలానే బాధల్లో ఉండిపోతూ ఉంటారు. సో అలా కాకుండా ప్రతి మనిషి ఎప్పుడు కూడా నిరంతరం ఆనందంగా ఉండాలంటే అసలు ఏం చేయాలంట? మీరు అడిగిన ప్రశ్న చాలా చిన్నది, కానీ జీవితానికి పరమార్థాన్ని ఇచ్చేటువంటిదండి. ఎందుకంటే ప్రతి మనిషి ఆనందంగా ఉండాలి అనేటువంటి ఆలోచనలో ముందు తృప్తి అనేటువంటిది ఉండాలి. ఇక్కడికి సరిపెట్టుకుందాము, ఉన్న దాంట్లో మనం తృప్తిగా ఉందాము అనేటువంటిది ఆలోచన ముందు కావాలి. అది లేదు కదండి, ఎంత ఉన్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఈ కావాలి కావాలి అనేటువంటి దాంట్లో మనిషి ఎప్పుడు మానసిక ప్రశాంతతను కోల్పోతాడు అంటే ఎదుటివాడి నుంచి మనం ఆశించినప్పుడు. ఎదుటివాడు మనకి ఏదో ఇవ్వాలి, వారి దగ్గర నుంచి మనం ఏదో తీసుకోవాలి అనేటువంటిది ఎప్పుడైతే ఆశిస్తామో ఆ క్షణం నుంచే మనకు మానసిక ప్రశాంతత ఉండదు. ఎందువల్లనంటే మనకి చేసే దొంగతనం. అంటే ఒక మనిషిని ఏదో ఒక రకంగా ఏమార్చో మోసం చేసో తీసుకొని అవతల దగ్గర నుంచి ఏదో ఒకటి మనం తీసుకుంటున్నాం, లేదు అవతల వ్యక్తి మనల్ని నమ్మితే నమ్మిన దగ్గర మనం మోసం చేస్తున్నాం. దీనికైతే అనుభవించక తప్పదు కదా, ఇవాళ రేపో ఎల్లుండి అనుభవించక తప్పదు. ఆ దుష్ఫలితాలన్నీ కూడా మనిషి యొక్క స్వాభావికం మీద ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఏ క్షణంలో ఏమవుతుందో, ఏ క్షణంలో ఏమవుతుందో, తెలిస్తే ఏమవుతుందో అన్న మనస్సులో టెన్షను. ఈ ద్రవ్యం వలన, ఈ మనిషిని మోసం చేస్తూ చేసేటువంటి ద్రవ్యం వలన పిల్లలకి అనారోగ్యాలు. ఆ ధనమే కదా తీసుకొచ్చి పెట్టేది, అనారోగ్యాలు. దీనివలన ఎప్పుడూ కూడా హాస్పిటల్కి తిరగటాలు, అదో ఇది లేదా కొట్లాటలకు వెళ్ళటాలు మినహాయిస్తే సుఖం ఎక్కడుందమ్మా? పరోపకారార్థమిదం శరీరం అన్నారు. పరులకు నువ్వు ఉపకారం చేయకపోయినా నష్టం లేదు, అపకారం చేయకూడదు కదా. నీకు ఒకడు ఉపకారం చేశాడు, వాడికి నువ్వు ఉపకారం చేయకు, అపకారం అయితే చేయకూడదు కదా. అవును, అనేటువంటిది సుమారుగా ఎవ్వరికీ కూడా లేదమ్మా. నేను గత కొన్ని రోజులుగా చూస్తున్నాను, ఎక్కడికెక్కడికి అందరికీ కూడా ఒకరిని మోసం చేసైనా ఒకరిని ముంచైనా మనం సంపాదించేయాలి. అవును, అందరూ అలాగే ఉన్నారు గురుగారు ఈ రోజుల్లో. అంటే ఎక్కువ శాతం, అంటే తెలుస్తుందో తెలియట్లేదో తెలియదు కానీ ఎక్కువ శాతం వీడిని చూసి వాడికి, వాడిని చూసి వాడికి పుడుతుంది. అండ్ వాళ్ళని చూసి వాళ్ళలాగా మనం ఉండాలని, ఇంకొకలాగా ఇంకొక మనం ఉండాలని ఎక్కువగా శాతం అలాగే. దీనివల్ల ఏమవుతుందంటే చిన్న వయసులోనే బీపీ, షుగర్ ఇవన్నీ వచ్చి హార్ట్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి, ఎప్పుడైతే మనది కానిది ఏదైతే ఉందో దాని మీద మనకు ఆశపడి, అంతవరకు మనం ఆశపడి కొద్దో గొప్ప తీసుకొని మనం ఉంటాం వేరు, దాన్ని దురాశగా చెందితే దుఃఖానికి అది చేయటం దానికి ఊరికి ఏంటండి. సుఖంగా ఉండాలి అంటే మనకు ఇవాళ 10,000 జీతం వస్తుంది, ఆ 10,000తో మనం ఎంతవరకు గడపగలం, ఆ జీవితాన్ని మనం తీసుకోగలిగితే ఓకే. నాకు అది వాడు కారు కొన్నాడు, వాడు బాడి వాడు బండి కొన్నాడు, ఈ 10,000 రూపాయలతో నేనేదో బండి కొనుక్కుందాం, దానికి ఈఎంఐ నెలకి 3,000 4,000 అని చెప్పి అది రాలేదు. ఆ 3,000 రూపాయల కోసం ఎవరి దగ్గర ఒక నెల కోసం ఏమన్నా 3,000 అప్పు ఇవ్వడం మళ్ళీ ఇస్తా అంట, ఈ 3,000 వాడికి ఇవ్వలేం. ఇలా ఈ 3,000 3,000 3,000 3,00,000 అప్పు అవుతుంది కేవలం. చివరికి ఆ తీసుకునే బండం వేస్తే మనకి 30,000 రాదు, కానీ మనకు అప్పు మాత్రం 3,00,000 మిగిలింది అక్కడ, అది దానికి వడ్డీలు. అలా పెరిగి 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 ఒక్కటైతే నేను చెప్తానమ్మా, ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి చాలామంది బ్రతికేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు, అనుకునే వాళ్ళు ఎప్పుడు అనుకుంటారు, ఎవరో ఏదో అనుకుంటారు అనుకుంటే మన జీవితం రేపొద్దున దిక్కుండదు. ఇవాళ మన దగ్గర లేదు, ఎవ్వరు మన దగ్గర లేరు, ఇవాళ మన దగ్గర ఉంది, అందరూ మన దగ్గరే ఉన్నారు. అక్కడ కేవలము కూడా మన దగ్గర ఉన్నప్పుడు తిన్నవాళ్ళే, మన దగ్గర లేనప్పుడు మంచినీళ్ళు కూడా ఇవ్వరు. అటువంటి వాళ్ళు సవాల క్షణకొని మనకు అనవసరం. అయితే గురువు గారు, ఇంకొక సందేహం ఏంటంటే ఈ రోజుల్లో మొత్తం ధనం మూలం ఇదం జగత్ అన్నట్టు ధనం ఉన్నవాడిదే రోజులు అంటారా నిజంగానే? లేదమ్మా, అది చాలా తప్పు మాట. ధర్మ మూలం ఇదం జగత్, ఇటు చూడండి ధర్మమే గెలుస్తుంది ఏదైనా సరే. ఎండ్ ఆఫ్ ద డే అంతే కలియుగం అసలు మొత్తం. అంటే ఈ దొంగతనాలు ధర్మము అనేటువంటిది ఆధిపత్యాన్ని ప్రదర్శన చేస్తుంది, ధర్మం అనేటువంటిది జయిస్తుంది అంతే. అందులో సందేహం ఏమీ లేదండి, ఎంతటి వాడికినా తప్పదు.
ధనమూలమిదని జగత్త అని మనం అనుకుంటూ ఉంటాం, బాగానే ఉంది, పోయే పోయే ప్రాణాన్ని ధనం ఆపుతుందండి, ధర్మం ఆపుతుంది. అంటే ధర్మం అంటే మంత్రమే కదండి, ధర్మం ఆపుతుంది అంటే ప్రాణవాయువు. ఒక్కరోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి ఉంటుంది, మనం మనవాడికి ప్రాణవాయువు తీసుకుంటాం, కానీ ప్రాణవాయువు తీసుకునేటువంటి విధానం ఒకటి ఉంటుంది. ఆ ప్రాణవాయువు ఎలా అయితే కనుక చెప్పబడి ఉందో ఆ రకంగా అయితే మనం చేసుకుంటుంటే రోజు రోజు కూడా ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. శతాయువులై ఆయుష్, మరి ఋషులు ఉన్నారు 150 ఏళ్ళు 1000 ఏళ్ళు 500 ఏళ్ళు ఎలా బ్రతుకుతున్నారు వాళ్ళు, ప్రాణవాయువు తీసుకోరు, ప్రాణాయామం వాళ్ళది. ఆ ప్రాణాయామం అనేటువంటిది ఒక్కరోజుకి ఇన్నిసార్లు అనేటువంటిది ఉంటుంది. అలా చేస్తున్నారు కాబట్టి శతాయువులై బ్రతుకుతున్నారు. మనం అదేం లేదు కదా, ప్రతి దాంట్లోనూ కూడా కల్మషం అన్నిట్లలో ఎటు చూసినప్పటికీ కూడా రెండో రకం కాపీ, ఒరిజినల్ వంకాయ కూడా కాపీ వంకాయ కూడా వచ్చేస్తుంది. ప్రతిదీ కాపీ 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 డూప్లికేట్. దీనివల్ల మన జీవితాలన్నీ ఇంతే ఉన్నాయి. ఎప్పుడే కొంతమంది ఉన్నారు చూడండి, ఇప్పటికి అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఊరు చివరిలో కొంతమంది చిన్నప్పుడు మనం చూస్తుంటే ఇప్పుడు కూడా పిల్లలు మట్టిలో ఆడుకుంటూ ఉంటారు చాలామంది, అంటే చాలా పేదరికంలో ఉండే వాళ్ళు పిల్లలు మట్టిలో ఆడుకుంటూ ఉంటారు. దాదాపుగా మనం ఆ మట్టిలో ఆడుకునేటువంటి పిల్లలు హాస్పిటల్కి రావడం చూడట్లేదు కదండి, చాలా రేరు. కానీ ఒక స్థాయిలో ఉన్న పై స్థాయిలో ఉన్న వాళ్ళ పిల్లలు మాత్రం హాస్పిటల్కి వచ్చి పుట్టగానే చాలా ఇబ్బందులు పడుతుంది. నెల తక్కువ పిల్లలు అంటూ ఉంటారు, అంటే ఫ్రీ మెచ్యూరి బాండ్ అంటారు. అంటే సమయం కంటే ముందే పిల్లలు బయటకు వచ్చేసేసి హాస్పిటల్లో బాక్సులో పెట్టి వేలాది లక్షల రూపాయలు, మరి వాళ్ళకి సంతానాలు కలుగుతున్నాయి, శుభ్రంగా వాళ్ళు సుఖప్రసవాలు అవుతున్నాయి, ఏమీ లేవు, హాయిగా వస్తున్నారు, పాలిస్తున్నారు, పిల్లలు బదిలేస్తున్నారు, మట్టిలో ఆడుకుంటున్నారు, హాయిగా బ్రతికేస్తున్నారు. తేడా ఏంటమ్మా అంటే కల్తీ ఎంత పెరుగుతుందో మనస్సులో, మనిషిలో మనసులో కల్తీ ఎంత పెరుగుతుందో అంత నీకు నిన్న అది ఇబ్బంది పెడుతుంది. ఇక ప్రశాంతత కావాలంటే ఎక్కడ చూస్తుంది, నాకు బ్రతకడానికి ఒక ఇల్లు, అది రెంటిల్లే కావచ్చు, రెంట్ కట్టుకోవడానికి ఎంత డబ్బు, ఒక ఉద్యోగం, పిల్లల జీవితానికి ఒక స్థితి, దాన్ని మనం కాపాడుకుంటూ వస్తే అది మనల్ని కాపాడుకుంటూ వస్తుందండి ఖచ్చితంగా. అంతే, దాన్ని మనం కాపాడలేనప్పుడు అది మనల్ని ఎలా కాపాడుతుంది. కష్టపడి 1 కోటి రూపాయలు సంపాదిస్తే ఆ కోటే కోట్లు సంపాదిస్తుంది, కానీ మనం కష్టపడకుండా 1 కోటి రూపాయలు సంపాదిద్దామంటే 1 కోటి 10 కోట్లను అప్పు తీసుకొచ్చి పెడుతుంది. ఉపయోగం ఏందమ్మా, అంతే లోన్లు ఈఎంఐలు. ప్రశాంతంగా ఉండాలి అంటే ముందు తృప్తికర జీవితానికి మనిషి అలవాటు పడాలి. ఇది చెప్పుకోవడానికి మినహాయిస్తే తృప్తికర జీవితానికి మనిషి అలవాటు పడటం అనేటువంటిది అసంభవం. లేదు, ఎందుకంటే ఇది కలియుగం కదా, కలియుగ మాయ యుగం కదండి, మనం మారుస్తున్నాం ప్రతిదాన్ని. ఇప్పుడు ఒకనొక సమయంలో 10,000 రూపాయలతో జీవితం గడిచిపోయేది, ఇవాళ 10,000 రూపాయలతో జీవితం గడవట్లా అసలు. అంటే 1-8 ఏళ్ల క్రితం కూడా 10,000 రూపాయలతో, అంటే ఎందుకు చెబుతున్నానంటే అసలు ఎంత డబ్బు వస్తుంది, అంత డబ్బు ఖర్చు అయిపోతుంది కదా, నెలకి తక్కువలో తక్కువ మనం ఎంత చేసుకోగలం అని చెప్పి నేను ప్రయత్నం చేశాను. 10 నుంచి 15,000 రూపాయలు సంపాదిస్తే ఎలా ఉంటుంది అనే ఒక ప్రయత్నం చేస్తే ప్రతి నెల నేను 3,500 దాచేవాడిని. ఒక 4 నెలలు 10,000 రూపాయలు ఉంటే 15,000 సంపాదించేవాడిని. అసలు ఎట్టి పరిస్థితి అని చెప్పి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండేది, ఆ ఇంటి రెంటు పిల్లవాడు అన్నీ పోను, నెల నెల 3,000 సంవత్సరాల క్రితం. అసలు ఏంటి ఎలా అంటే మనకి ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు ఖర్చు అయిపోతుంది. ఒక్కరు చేసిన జాబ్ సరిపోయేది, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు చేస్తున్నా సరిపోవట్లేదు. అదంతా కూడా మనం పెట్టే ఖర్చులే, కేవలం అఫీషియల్గా పోతే. ఎందువల్లనంటే చెప్తున్నా, 15,000 రూపాయలు మించి నేను సంపాదించకుండా ఉంటే నా బ్రతుకు వెళ్తుందా లేదా అనే ఒక ప్రయత్నంతో 8 సంవత్సరాల క్రితం కేవలం 15,000 పెట్టుకున్నా ఇంతే సంపాదించాలని చెప్పి, మరి నెలకి 3,500 దాచా ఆరామ్సే. ఎప్పుడు కష్టం అనుకోవాలి మీ ఇద్దరం. తర్వాత ఎదుగుతూ ఎదుగుతూ 25,000 సంపాదిస్తే ఎలా ఉంటుంది, 50,000 సంపాదిస్తే ఎలా ఉంటుంది, అంటే ఎంత సంపాదిస్తే ఆ 4,500 మీరు మించి మిగలట్లా. అంటే అక్కడ ఏమైంది అంటే సంపాదన పెరుగుతున్న కొద్దీ ఆ ఖర్చు పెరుగుతూ ఉంటాయి. ఆ స్థాయిని మనం తెలుసలేం మళ్ళీ. అంటే ఇవాళ బయట కూడా ఇవాళ మనల్ని ఒక బండి మీద చూస్తే రేపొద్దున నడుచుకుంటూ వెళ్తే వీడి పని అయిపోయిందిరా అంటారు. వీడి పని అయిపోయిందిరా అని చెప్పి వాడిని అసలు పట్టించుకోరు, లక్క నుంచి తీసేస్తున్నారు, వాడు బ్రతుకున్న తయారైపోతుంది. అంటే అటువంటి పరిస్థితి కోసం కూడా మనం ఎదగాల్సిన పరిస్థితి ఉంది. దానికోసం అప్పులు చేయడం, ఆ అప్పులు తీర్చలేక అప్పులు చేస్తే ఎన్ని రోజులు ఎదుగుతాం, అదే చెప్తున్నానమ్మా. ఆ అప్పులు తీర్చలేక ఇబ్బందులు పట్టడం చివరికి ఆత్మహత్యలు. అంతే, ఉన్న దాంట్లో తృప్తి ఎప్పుడైతే మనం మొదలు పెడతామో భగవంతుడు ఆ తృప్తి ఆ జన్మంతం ఇస్తాడండి. అప్పుడున్నది నేనే, ఇప్పుడున్నది నేనే,
అప్పుడు ఎలా నేను సంపాదించాను నాకు తెలుసు, ఇప్పుడు ఎలా సంపాదిస్తున్నాను తెలుసు, నా కుటుంబం నేను ఎంతవరకు సంపాదిస్తే నా కుటుంబం ప్రశాంతంగా నడుస్తుంది చాలు అనేటువంటి స్థితిలో వెళ్తున్నాను. కాబట్టి భగవంతుని అనుగ్రహం వల్ల తెల్లవారితో హాస్పిటల్కి వెళ్ళాలి, అనారోగ్యాలు వచ్చిన ఇబ్బందులు వచ్చినటువంటిది నా గుమ్మం వరకు రావట్లేదండి. అంటే సంపాదించేటువంటి రూపాయి ధర్మంగా ఇంతవరకు చాలు. ఆ రూపాయి నాలుగు భాగాలు చేస్తున్నా, అంతే. ఒకటి దేవాలయాలకి, ఒకటి ఈ పుణ్యకార్యాలకి అంటే ఇప్పుడు యజ్ఞాగది కృతులకి, ఒకటి నాకు నా భార్యకి, ఇంకొక పావులా నా పిల్లవాడికి అని నాలుగు భాగాలు చేస్తున్నా. ఈ నాలుగు భాగాలు చేసినప్పుడు ఏమైంది, ప్రశాంతంగా ఉన్నా. అంతే. ఎలాంటి భగవంతుని వల్ల రుగ్మతులు ఇబ్బందులు ఏదో హాస్పిటల్కి వెళ్ళి లక్షల రూపాయలు తగలబెట్టాలంటుంటే లేకుండా హాయిగా ఉన్నా. ఆ తృప్తి అనేటువంటిది మనిషికి కావాలండి. అలా ఉంటే ప్రతి మనిషి తృప్తిగానే జీవిస్తాడు. ఎప్పుడైతే కనుక ఎదుటివాడిని చూసి నువ్వు పులిని చూసి అక్క వాత పెట్టుకుందినట్టు ఎదుటివాడిని చూసి వాళ్ళలాగా నేను బ్రతకాలి అనుకున్నావు, నీ జీవితం నాశనం. నాశనం. నీలాగా నువ్వు బ్రతుకు అంతే, అంతే. నాలాగా నేను బ్రతుకుతా అంతే. ఎవడు అనుకునేవాడు అనుకుంటాడు, అనుకుంటే మాత్రం జీవితం హాయిగా ఉంటుందండి, జీవితం ఉండదు. చాలా 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 బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో చూసారు కదండి, మరి నిత్య ఆనందం, ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి, ఈ ఎలా ఉంటే మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాము అనేది గురువుగారు ఎంతో చక్కగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీకు పర్సనల్గా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ అవధాని గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నమస్కారం.